మన దేశాన్ని అభివృద్ధిలో కొత్త శిఖరాలకు తీసుకెళ్లాలని, అందుకు ప్రతి వనరును పూర్తిగా ఉపయోగించుకోవాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. ఒక రకంగా ఇది భారతదేశ స్వావలంబన మంత్రమని ప్రధానమంత్రి ఈరోజు దేశ ప్రజలనుద్దేశించి చేసిన మన్ కీ బాత్ ప్రసంగంలో పేర్కొన్నారు. స్థానిక శక్తిని గుర్తించినప్పుడు దేశం స్వయం సమృద్ది సాధిస్తుందని అన్నారు. కాబట్టి ఉన్నతంగా ఆలోచించాలని, ఉన్నతంగా కలలు కనాలని, వాటిని సాకారం చేసేందుకు కృషి చేయాలని ప్రధానమంత్రి దేశ ప్రజలకు పిలుపునిస్తూ, 2022 में हर नई शुरुआत अपने सामर्थ्य को पहचानने का भी एक अवसर लाती है. जिन लक्ष्यों की पहले हम कल्पना भी नहीं करते थे, आज देश उनके लिए प्रयास कर रहा है. हमारे यहाँ कहा गया है, क्षणशः कणश्च चैव विद्याम अर्थं च साधयेत्, क्षणे नष्टे कुतो विद्या कणे नष्टे कुतो धनम. यानी जब हमें विद्या अर्जित करनी हो, कुछ नया सीखना हो, करना हो, तो हमें हर एक क्षण का इस्तेमाल करना चाहिए. దేశం 140 కోట్ల డోసుల కోవిడ్ వ్యాక్సిన్ల మైలురాయిని దాటడం ప్రతి భారతీయుడి ఘనతని ఆయన అంటూ, వ్యాక్సిన్ కి 140 కరోడ్ డోస్ కే పడావ్ కో పార్ కర్నా ప్రత్యేక్ భారత్వాసి కి అప్ని ఉపలబ్ధి హై. యే ప్రత్యేక్ భారతీయ కా వ్యవస్థా పర్ భరోసా దిఖాతా హై, विज्ञान पर भरोसा दिखाता है, वैज्ञानिकों पर भरोसा दिखाता है, और समाज के प्रति अपने दायित्वों को निभा रहे हम भारतीयों की इच्छा शक्ति का प्रमाण भी है कि इस वैश्विक महामारी को परास्त करने के लिए एक नागरिक के तौर पर हमारा खुद का प्रयास बहुत महत्वपूर्ण है. ये जो नया ओमिक्रॉन वेरियंट आया है, उसका अध्ययन हमारे वैज्ञानिक लगातार कर रहे हैं. ఇది వ్యవస్థపై ప్రజల నమ్మకానికి నిదర్శనంగా ఉంటుందని ప్రధానమంత్రి చెప్పారు. సమాజం పట్ల మన బాధ్యతలను నెరవేర్చడంలో భారతీయులమైన మన సంకల్పశక్తికి ఇది గొప్ప నిదర్శనంగా నిలుస్తుందని నరేంద్ర మోదీ అన్నారు. అప్రమత్తత, స్వీయ క్రమశిక్షణ దేశానికి గొప్ప శక్తి అని అంటూ ప్రధానమంత్రి, మన సంఘటిత శక్తి కరోనాను ఓడిస్తుందని, ఈ బాధ్యతతో మనం 2022లోకి ప్రవేశించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. తమిళనాడులో ఈ నెలలో హెలికాప్టర్ ప్రమాదంలో మరణించిన మొదటి సిడిఎస్ జనరల్ బిపిన్ రావత్తో పాటు ఈ ప్రమాదంలో మరణించిన వారందరినీ ఆయన స్మరించుకున్నారు. మంచి ధైర్యవంతులు కోల్పోయామని నరేంద్ర మోదీ అన్నారు. ఈ ప్రమాదంలో మరణించిన వరుణ్ సింగ్ కొద్ది రోజుల క్రిందట తను చదువుకున్న పాఠశాల ప్రిన్సిపాల్కు లేఖ వ్రాశారని, ఆయన ఎంతో ఎత్తుకు ఎదిగినా తన మూలాలు మర్చిపోలేదని రుజువు చేస్తున్నదని చెప్పారు. వరుణ్ సింగ్ భవిష్యత్ తరం కోసం తప్పించారని, తన లోపాలను సామర్థ్యాలుగా ఎలా మార్చుకున్నారో లేఖలో తెలిపారని ప్రధానమంత్రి చెప్పారు. మన దేశ స్వాతంత్ర అమృత మహోత్సవం సందర్భంగా గ్రీస్కు చెందిన ఇలియాలోని ఉన్నత పాఠశాల విద్యార్థులు వందే మాతరం ఆలపించడాన్ని ప్రధానమంత్రి ప్రముఖంగా ప్రస్తావిస్తూ, ముజే పూరా విశ్వాస్ హై కి సున్కర్ ఆప్కో బహుత్ అచ్చా లగా హోగా, गर्व की अनुभूति हुई होगी. वंदे मातरम में जो भाव निहित है, वो हमें गर्व और जोश से भर देता है. నగరాలు, గ్రామాలలో స్వాతంత్ర ఉద్యమానికి సంబంధించిన ప్రత్యేక అంశాలను ప్రజల్లోకి తీసుకెళ్లాల్సిందిగా ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. తెలంగాణకు చెందిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేటలో 2 లక్షల పుస్తకాలతో ఒక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయడాన్ని, వారి అద్భుత కృషిని ప్రధానమంత్రి తమ ప్రసంగంలో ప్రస్తావిస్తూ, యదాద్రి భువనగిరి జిల్లా కే రమన్నపేట్ మండల్ కి ఇస్ లైబ్రరీ మే కరీబ్ 2 లాఖ్ పుస్తకే హై. విఠలాచార్య జీ కహతే హై కి పఢాయి కో లేకర్ ఉన్హే జిన్ ముష్కిలో కా సామ్నా కర్నా పడా, వో కిసీ ఔర్ కో న కర్నా పడే. ఉన్హే ఆజ్ యే దేఖకర్ బహుత్ అచ్చా లగ్తా హై కి బడీ సంఖ్యా మే స్టూడెంట్స్ కో ఇస్కా లాభ్ మిల్ రహా హై. ఉన్కే ప్రయాసో సే ప్రేరిత్ హోకర్ కై దూసరే గావో కే లోగ్ భీ లైబ్రరీ బనానే మే జుటే హై. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈనాటి మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రస్తావించిన డాక్టర్ కూరెళ్ల విఠలాచార్య ఆకాశవాణితో మాట్లాడుతూ, చాలా పుస్తకాలు ఉన్న వాళ్ళు కొనుక్కొని చదువుకుంటుంటే వాళ్ళ పర్మిషన్ తీసుకొని వాళ్ళు నిద్రపోయిన తర్వాత ఆ పుస్తకాలు తీసుకొని రాత్రి 12 గంటల నుంచి వాళ్ళు లేచే వరకు చదువుకొని వాళ్ళు లేచే వరకు ఆ పుస్తకాలు వాళ్ళ పక్కన పెట్టేవాడిని. ఇటువంటి బాధాకరమైన పరిస్థితి ఇప్పటి విద్యార్థులకు రాకూడదని గ్రంథాలయం పెట్టాలనుకున్నాను. ఇక నా సొంత ఇల్లే గ్రంథాలయంగా చేస్తాని, నాకున్న ఏకైక ఇల్లు గ్రంథాలయానికి అంకితం చేసి ఒక పెద్ద లైబ్రరీ పెట్టాను. 5000
పుస్తకాలతో ప్రారంభమైన గ్రంథాలయం ఇప్పుడు 200,000 వరకు చేరుకున్నది.